రైట్ మొత్తానికి ఐపీఎల్ 15 సీజన్ ఫైనల్ ఫైట్ కు అంత రెడీ అయిపోయింది. కప్ ఎవరు కొడతారు అనే ఉత్కంఠకు మరి కొన్ని గంటల్లో తెరైతే పడబోతోంది. గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ గా ఫైనల్ ఫైట్ అయితే జరగబోతోంది. అటు మొతేరా స్టేడియం ఈ తుది ఘట్టానికి వేదిక కాబోతోంది. మొత్తానికి ఐపీఎల్ లీగ్ 15లో అడుగుపెట్టిన గుజరాత్ తొలి సీజన్లోనే ఫైనల్కు చేరింది. సో ఐపీఎల్ 1 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అప్పట్లో విజేతగా నిలిచింది. ఇప్పుడు ఈ సీజన్లో చూసుకుంటే తొలి సీజన్ మినహా పెద్దగా ఆ తర్వాత ఎప్పుడు జరిగినా కూడా రాజస్థాన్ రాయల్స్ ఫైనల్కు చేరిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు బట్లర్ సాయంతో ఆల్రౌండర్గా ఉన్న బట్లర్ రాజస్థాన్ రాయల్స్కు ఫైనల్ వరకు చేరటంలో కీలక పాత్ర పోషించాడని చెప్పాలి. ఇంకా బౌలింగ్లో బ్యాటింగ్లో రెండింటిలో కూడా గుజరాత్ టీం కూడా చాలా సమతూకంతో ఉంది. సో ఫేవరెట్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతూ ఉంటే ఎలాంటి అంచనాలు లేకుండా మొత్తానికైతే బదులు తీర్చుకోవాలనే కసితో ఇటు రాజస్థాన్ రాయల్స్ కూడా ఫైనల్ వరకు అయితే చేరుకుంది. ఇరు జట్లు కూడా సై అంటే సై అంటూ రణరంగంలోకి దిగబోతున్నాయి. మొత్తానికి ఐపీఎల్ 15 సీజన్లో ఆటగాళ్ళందరూ కూడా దుమ్మురేపారు. రెండు నెలలుగా సమ్మర్ అందించిన ఈ విందు ప్రేక్షకులకు మరి కాసేపట్లో ఫైనల్ రూపంలో కూడా మరో కళ్ళు చెదిరే ఒక ఇన్నింగ్స్తో అందించబోతోంది. సో ఇప్పటి వరకు కూడా చూసాం చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ చూసాం, బౌలింగ్లో సూపర్ క్యాచ్లు చూసాం, వెల్ ఫీల్డింగ్లతో అంతా కూడా ఒక క్రికెట్ ఫెస్ట్ అంతా కూడా ఎంతగానో ఆకట్టుకుంది. సీజన్లో ఇప్పుడు ఎవరైతే బట్లర్ మనం చెప్పుకున్నాం, తిను అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. సో తిను ఒక మరొక 25 పరుగుల వరకు చేస్తే కనుక ఒక రికార్డు కూడా క్రాస్ చేయబోతున్నాడు. అట్ ద సేమ్ టైం బౌలర్ చాహల్ కూడా ఒక రికార్డు దిశగా ముందుకు వెళ్తున్నాడు. బట్లర్ చాహల్ ఇద్దరూ కూడా రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ళే. ఇక హిట్టర్స్ టాప్ ఆర్డర్ బౌలింగ్ అన్నిట్లో కూడా రాజస్థాన్ రాయల్స్ టీం అయితే మెరుగ్గానే కనిపిస్తోంది. గుజరాత్ గేమ్స్ ముందు చతికిలు పడిపోతుందా రాజస్థాన్ రాయల్స్ అనే చిన్న సందేహం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా హాట్ ఫేవరెట్గా ఉంటే రాజస్థాన్ మాత్రం మొదటి సీజన్లో గెలిచా మళ్ళీ ఇప్పుడు గెలవాలనే ఒక పట్టుదలతో రంగంలో దిగుతోంది. కాబట్టి కొంతలో కొంత హాట్ ఫేవరెట్గా గుజరాత్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక సీజన్లో రాజస్థాన్తో పాటు ఇప్పటికీ గుజరాత్ 2 సార్లు తడపడింది. ఈ తలపడ్డ పోరులో కూడా గుజరాతే గెలుపొందింది. 14 మ్యాచ్ల్లో 10 మ్యాచ్లు గెలిచి అగ్రస్థానంలో నిలిచింది గుజరాత్. అందుకే ఫైనల్స్కు గుజరాత్ టైటన్స్ అలవోగ్గా చేరుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే ఆడిన 14 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లు గెలిచి 2వ స్థానంలో ఉంది. అంటే పతకాల పట్టికలో మొదటి 2వ స్థానాల్లో ఉన్న ఈ 2 జట్లు ఇప్పుడు ఫైనల్ పోరులోకి చేరుకున్నాయి. మొత్తానికి ఇంత బీభత్సమైన ఆట కొనసాగుతూ ఉంటే మరి ఈ ఐపీఎల్ ఫైనల్ పైన బెట్టింగ్లు జరగకుండా ఉంటాయా? సో బెట్టింగ్స్ కూడా చాలా జోరుగా ఉన్నాయి. ఈ బెట్టింగ్స్లో కూడా హాట్ ఫేవరెట్ మనం చెప్పుకున్నట్టుగా గుజరాత్ టైటన్స్ వైపే అందరూ కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి. సో కొందరైతే ఇరు జట్ల పైన కూడా ఈక్వల్ ఒక ఎస్టిమేషన్తో ఇరు జట్ల వైపు కూడా వారు బెట్టింగ్ కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి కప్పుతో గుజరాత్ బోనీ కొడుతుందా, లేకపోతే రాజస్థాన్ రాయల్స్ 2వ సారి కప్పు కొట్టి 2వ కప్ను సొంతం చేసుకోబోతోందా, మోదీ స్టేడియంలో పాగా వేసే ఆ కింగ్ ఎవరు అన్నది మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది. దీనిపైనే మనం చర్చ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, మొత్తానికి గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ ఫైనల్కి అయితే చేరుకున్నాయి. సో ఎవరు ఊహించని జట్లు ఈ 2 కూడా, ఎందుకంటే ఆరంభంలో పెద్దగా ఈ 2 జట్లే ఫైనల్కి వెళ్తే అని ఎవరు ఊహించలేదు. ప్లే ఆఫ్స్కి వెళ్తే చాలా గొప్ప అనుకున్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు డి అంటూ ఫైనల్కు చేరుకున్నాయి. మరి కొన్ని గంటల్లో అమితుమి తేల్చుకోబోతున్నాయి. ఒకటి చెప్పండి సార్, 2 జట్లు బలంగా ముందుకు వెళ్తున్నాయా, లేకపోతే అభిమానులు ఊహిస్తున్నట్టుగా హాట్ ఫేవరెట్గా గుజరాత్ టైటన్ నిలవబోతోందా? లేదు మేడం, ఈక్వల్ ఫైట్ ఉంటుంది మేడం, చాలా ఈక్వల్ ఫైట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్పిన్నర్స్ చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది మేడం, చాహల్ గానీ అశ్విన్ గానీ. ఓకే, వీళ్ళు బౌలింగ్ బాగా వేస్తే మ్యాచ్ డిఫరెంట్ గా ఉంటుంది. మళ్ళీ టాస్ ఫైటల్ ఉంటుంది మేడం, టాస్. ఓకే, సో బోత్ టీమ్స్ ని కంపేర్ చేస్తే 2 ఈక్వల్ గా ఉన్నాయి మేడం. మ్యాచ్ స్టార్ట్ అయ్యే బిఫోర్ ఇప్పుడు బౌలింగ్ కానివ్వండి, ఫీల్డింగ్ కానివ్వండి, బ్యాటింగ్ అన్ని విషయాల్లో గుజరాత్ టైటన్స్ పక్కాగా ఉంది అనే ఒక విశ్లేషణ వినిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ అంటే ఆల్రెడీ ఒకసారి గెలిచింది కాబట్టి సెకండ్ టైం టైటిల్స్ కోసం ట్రై చేస్తుంది కాబట్టి ఇది కూడా బలమైన జట్టుగా విశ్లేషిస్తూ వస్తున్నారు. సో మ్యాచ్ స్టార్ట్ అయ్యే బిఫోర్ ఒకసారి పిచ్ కూడా న్యూ పిచ్ కాబట్టి దీనికి సంబంధించి స్పోర్ట్స్ పర్సన్స్కి అయితే ఐడియా ఉంటుంది. సో కామన్గా చెప్పండి, ఇది దేనికి అనుకూలించే పిచ్ బేసిక్ గా ఏంటంటే ఫైనల్స్ వాళ్ళు హార్డ్ టాప్ వేస్తారు మేడం, పిచ్
అంటే ఈక్వల్ గా ఉంటది. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకు చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది మేడం. ఎందుకంటే ఒక ఒక 20 ఓవర్స్ పడినాక అశ్విన్ లాంటి వాళ్ళు, చాహల్ లాంటి వాళ్ళు స్పిన్ బౌలింగ్ వేస్తే, ఆ హార్డ్ కోర్ మీద బౌలింగ్ వేస్తే కొంచెం ఆడడం కష్టమైతుంది మేడం. సో ఫైనల్ కాబట్టి టాస్ వైటల్ ఉంటది. పోతే ఇంకా బట్లర్ బ్యాటింగ్ ఎలా చేస్తాడో, వాళ్ళది మెయిన్ స్పైనల్ కార్డ్ బట్లర్, ఎందుకంటే ఆయన 2 సెంచరీస్ కొట్టిండు మేడం, 4 బాగా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ లో ఉన్నాడు. అట్ ద సేమ్ టైమ్ గుజరాత్ టైటన్స్ అందరూ 7 ప్లేయర్స్ కంటిన్యూస్ గా బాగా ఆడుతున్నారు మేడం వాళ్ళు. సో పాండేది క్రూషియల్ రోల్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్పిన్నర్స్ ది వైటల్ రోల్ మేడం. వీళ్ళిద్దరు కానీ చాహల్ అశ్విన్ కొంచెం బాగా వేస్తే మాత్రం మ్యాచ్ వేరేలా ఉంటుంది మేడం. ఓకే సరే, మరి తొలి క్వాలిఫైయర్ లో గుజరాత్ గెలిచింది. సో ఆ తర్వాత మ్యాచ్లో కూడా ఇప్పటికి ఎక్కువ విన్ అంటే గుజరాతే కనిపిస్తోంది. సో హాట్ ఫేవరెట్ కాదు, కానీ రెండు జట్లు కూడా బలంగానే ఉన్నాయి, ముందుకు వెళ్తున్నాయని చెప్తున్నారు. సో అన్ని ఆస్పెక్ట్స్ లో చూసుకుంటే గుజరాత్ టైటన్స్ బలంగా ఉంది. పర్టికులర్గా రాజస్థాన్ విషయానికి వస్తే మాత్రం ఒక మైనస్ పాయింట్ కనిపిస్తోంది. సమిష్టిగా అందరూ ఆడగలిగితేనే రాజస్థాన్ రాయల్స్ గెలిచే అవకాశం ఉంది ఇప్పటి వరకు, ఎందుకంటే బట్లర్ నెట్టుకొచ్చాడు, బట్లర్ కీ రోల్ పోషిస్తూ ముందుకు వెళ్ళాడు. సో ఇప్పుడు అందరూ కూడా బలంగా ఒక టీం అంతా కూడా ముందుకు వెళ్తేనే సక్సెస్ ఉంది అనే ఒక విశ్లేషణ కూడా వినిపిస్తోంది మేడం. 2020లో ఎప్పుడైనా సెకండ్ ఛాన్స్ ఉండదు మేడం, మనకి ఓన్లీ 1 ఛాన్స్ ఉంటుంది. అంటే బట్లర్ ఓపెనర్ గా పైన వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఒక్కడు విత్ స్టాండ్ అయ్యి కంటిన్యూస్ రన్స్ కొట్టినాడు 2020లో, అని వాళ్ళు మ్యాచ్ గెలవగలిగారు. మీరు చూడండి పాస్ట్ 24 మ్యాచెస్ లో ప్రతి 15 రన్స్ కు 20 రన్స్ కు ఒక వికెట్ పడుతూ ఉంది. సో అట్లా 10 వికెట్స్ కు 15 రన్స్ అంటే 150 రన్స్ 180 రన్స్ స్కోర్ అవుతుంది. కానీ అదే ఒక బ్యాట్స్మెన్ ఫస్ట్ ఆర్డర్ బ్యాట్స్మెన్ 12 ఓవర్స్ వరకు ఉండి ఆడిన మ్యాచ్లు సింగిల్ హ్యాండెడ్ గా ఈక్వల్ గా గెలుస్తున్నాయి మేడం. సో సేమ్ వే ఏంటంటే ఈ బోత్ టీమ్స్ ఫస్ట్ ఆడే వాళ్ళు పార్ట్నర్షిప్ వికెట్ పోకుండా ఎవరు ఎక్కువసేపు ఆడతారు, అంటే ఎక్కువ రెసిస్టెన్స్ చూపెట్టి ఆడతారో వాళ్ళు గెలుస్తారు చూడండి ఖచ్చితంగా మేడం. మనం ఏదో ఒక 6 కొట్టేసి 2 ఫోర్లు కొట్టేసి అవుట్ అయిపోతున్నాడు, మళ్ళీ ఇంకో అతను వస్తున్నాడు, ఒక 6 కొట్టాడు 4 కొడుతున్నాడు, కానీ మొత్తం మీద చూసుకుంటే ఓవర్ కు 12 రన్లే వస్తున్నాయి కానీ వికెట్లు పోతున్నాయి. సో లాస్ట్ పీరియడ్ లో వాళ్ళకు టెయిలెండర్స్ కు టఫ్ అవుతుంది ఆ 4 ఓవర్స్ 3 ఓవర్స్. అంటే ఒకటి సార్, లీగ్ లో కూడా ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ వీరికి పోరు జరిగింది. సో 2 టైమ్స్ కూడా గుజరాతే వన్ అయింది కనుక రాజస్థాన్ కు ఉన్న బలం బట్లర్. సో బట్లర్ ని టార్గెట్ గా కూడా ఒక బౌలర్ రెడీగా ఉన్నారు, బట్లర్ ని అవుట్ చేసి తీరుతానంటే ఒక శబ్దం కూడా చేస్తున్నారు. సో బట్లర్ కి ఒకవేళ ఏమైనా అవుట్ అయిపోతే కనుక రాజస్థాన్ కు ఉన్న నెక్స్ట్ బలం కానీ లేకపోతే ఆ టీమ్ కి సంబంధించి సో ఎలా వెళ్తే సక్సెస్ అవుతారు. యాజ్ ఎ క్రికెటర్ ఎవరైనా కానీ నేను అవుట్ చేస్తాను అని అనడానికి లేదు మేడం, ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు, ఆ రోజున్న రిధము, ఆ రోజున్న టైమింగ్ ఇంకో రోజు ఉండదు మేడం. సో బాల్ టు బాల్ ఆడాలి, స్ట్రాటజీ ప్రకారంగా ఆడుకోవాలి. మన 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 ప్లస్ లేనిది మన మైనస్ లేనిది. ఒక మంచి బ్యాట్స్మెన్ మన మైనస్ ని ఎట్లా యూజ్ చేయాలి, మైనస్ ని ఎట్లా దాచిపెట్టాలి, మన ప్లస్ ని ఎట్లా యూటిలైజ్ చేయాలి, మళ్ళీ లాస్ట్ లో ప్లస్ ని తీసుకొచ్చి మళ్ళీ ఎట్లా టీమ్ ని తీసుకెళ్లాలి అనేది టీమ్ ఎఫెక్ట్ విత్ కోఆర్డినేషన్ ఉండాలి మేడం. ఓకే, సో అదే ఏంటంటే ఈ స్పిన్నర్స్ బ్యాట్స్మెన్ చాలా వైటల్ ఉంటుంది మేడం. అదే అదే స్పిన్నింగ్ లో చూసుకుంటేనే రషీద్ ఖాన్ బట్లర్ ని టార్గెట్ గానే బరిలోకి దిగుతాను, సో బట్లర్ ని అవుట్ చేస్తే మాకు సగం గెలుపు వచ్చేసినట్టే అని కూడా తను చెప్పడం జరిగింది. రషీద్ ఖాన్ టార్గెట్ బట్లర్ అనుకోవచ్చు ఇక్కడ, రైట్? ఎందుకంటే ఒక బౌలర్ కు ఎదుటి బ్యాట్స్మెన్ వీక్నెస్ తెలుస్తుంది, ఎప్పుడైనా వచ్చినా నా వీక్నెస్ అవుట్ చేసేస్తాడు, ఎందుకంటే అది వాళ్ళకి తెలిసిపోతుంది అది ఇతను ఇక్కడ వీక్ అని. ఈ లోపల ఈయన అతను అర్థం చేసి ఆడుకునే లోపల మనకు ఓన్లీ 4 ఓవర్స్ ఉంటాయి మేడం. అంటే 2020లో ఒకటి మేడం, మీకు సెకండ్ ఛాన్స్ ఉండదు. ఒక మిస్టేక్ చేసిరంటే మళ్ళీ దాన్ని సరిదిద్ది ఆడాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి దాంట్లో మళ్ళీ తీసుకురావాలంటే. సో ఇప్పుడున్న 2020లో మళ్ళీ తీసుకురావాలంటే అది మన రేర్ మ్యాచెస్ చూసాం మనం, ఏమంటారు మేడం? ఎస్ సార్. మరి ఇంకొకటి, గత ఐపీఎల్ సీజన్స్తో పోల్చుకుంటే ఈ సీజన్లో పర్టికులర్గా ఏంటంటే హేమాహేమీ లాంటి ఆటగాళ్ళు ఉన్న జట్లన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయాయి. సో వేలం సమయంలో కూడా మిగిలిన ఆటగాళ్ళతో కొన్ని దగ్గర వేలం పాటలో దక్కించుకున్న జట్లు ఈ రెండు కూడా. సో వీటితో పాటు చూసుకుంటే ఈ రెండు జట్లు ఫైనల్కి వెళ్తాయన్నది ఒక ఆశ్చర్యం. అయితే ఇప్పుడు వీళ్ళ మధ్యన ఇంత అనాలిసిస్ రావటం, హేమాహేమీలు కాదని వీరు ఈ రెండు జట్లు ఫైనల్కి చేరుకోవటం, సో మీ అనాలిసిస్ ప్రకారం చెప్పండి, రాజస్థాన్ రెండోసారి విక్టరీ కొడుతుందా లేకపోతే గుజరాతే కప్పుతో బయటికి వెళ్తుందా,
పర్టికులర్గా ఎందుకంటే మోదీ స్టేడియంలో జరుగుతోంది. సో గుజరాత్ అదేమైనా సెంటిమెంట్గా తీసుకుని గెలిచే వరకు కూడా పోరాడే దిశగా వెళ్తుందా గుజరాత్ టైటన్స్? ఇప్పుడు బట్లర్ది ఇన్నింగ్స్ చాలా క్రూషియల్ ఉంటుంది మేడం. గుజరాత్ వాళ్ళు కరెక్ట్ టార్గెట్ చేసి అవుట్ చేస్తే 70% వాళ్ళకు గేమ్ వాళ్ళ చేతిలో వచ్చినట్టే మేడం. వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు ఒక విన్నింగ్ స్ట్రైడ్ అనేది ఎవరు చేయలేదు మేడం. ఇతను ఇతను ఒక్కతను నిలబడి 4 సెంచరీస్ కొట్టాడు మేడం. అది మేడం. రైట్ సార్, మాట్లాడదాం. మొత్తానికి 70 లీగ్ మ్యాచెస్, 3 ప్లే ఆఫ్స్ తర్వాత ఈరోజు ఫైనల్ ఫైట్కు సిద్ధమైంది ఐపీఎల్ 15 సీజన్. మరి కొద్దిసేపట్లో ఐపీఎల్ 15 సీజన్ విన్నర్ ఎవరు అనేది డిసైడ్ కాబోతోంది. సుధీర్ గారు, మీరు చెప్పండి, తను ఇప్పుడు గుజరాత్ బౌలర్స్ తీసుకుంటే బట్లర్ టార్గెట్ అని చెప్పి మనం అనుకుంటున్నాం, మిగతా వాళ్ళు అంత బట్లర్ అంతా లేకపోయినా, ఎందుకంటే ఎలిమినేటర్ నుంచి అక్కడి నుంచే చాలా సపోర్టివ్గా వస్తూ ఉన్నాడు పర్సన్. సో టాప్ ఆర్డర్లో టాప్ ప్లేయర్గా కూడా ఉన్నారు బట్లర్. సో ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్లో ఉన్న బౌలర్స్కి టార్గెట్ అంటే గుజరాత్ టైటన్స్లో ఎవరు పేరు చెప్తారు? మిల్లర్ పేరా, లేకపోతే ఎవరు ఇంకా ఉన్న క్రికెటర్స్ ఎవరు ఎవరిని టార్గెట్ చేసి ముందుకు వెళ్తే? మిల్లర్ మిల్లర్ ఆఫ్ కోర్స్ మిడిల్ ఆర్డర్లో ఆడతాడు. వాళ్ళ మెయిన్ టార్గెట్ శుభ్మన్ గిలే. అసలు ఎందుకంటే శుభ్మన్ గిల్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, డేంజరస్ ప్లేయర్ కూడా, అండ్ అతనికి మంచి టెంపర్మెంట్ ఉంది. అండ్ ఈ సంవత్సరం ఐ థింక్ మీరు లాస్ట్ 2 IPLs కంపేర్ చేసినట్లయితే కొంచెం ఫెయిల్యూర్స్ తక్కువ ఉన్నాయి, కన్సిస్టెన్సీ ఎక్కువగా కనబడిచాడు, అండ్ మంచి షార్ట్స్ ఆడుతున్నాడు, మంచి ఫామ్లో ఉన్నట్టుగా కనబడుతున్నాడు. సో బోల్ట్ ఫస్ట్ టార్గెట్ ఐ థింక్ యూనో రిద్దిమాన్ సా, శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ని అవుట్ చేసినట్లయితే డెఫినెట్లీ ఒక 20% బ్యాటిల్ గెలవగలుగుతారు టాప్ ఆర్డర్లో. అండ్ ఆ తర్వాత యూనో హార్దిక్ పాండ్యా వికెట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మిల్లర్ వచ్చేసరికి కొంచెం మిడిల్ ఆర్డర్లో వస్తాడు కనుక అప్పట్లో అంటే మిడిల్ ఆర్డర్ లోపే వాళ్ళు అసలు యాక్చువల్గా కప్పుల్ ఆఫ్ వికెట్ తీసుకున్నట్లయితే మిల్లర్ పైన డెఫినెట్లీ ప్రెషర్ ఉంచుంది. ఎందుకంటే మిల్లర్ను టార్గెట్ చేసేందుకు మీకు అశ్విన్ ఐ థింక్ యూ కెన్ ప్లే గుడ్ రోల్ టుడే. ఎందుకంటే అశ్విన్ ఆఫ్ స్పిన్నర్, అండ్ మీకు రాషిద్ ఖాన్ ఒకే స్పిన్నర్ ఉన్నాడు, కానీ మీరు చెప్పినట్టుగా రాజేశ్వరి ఛాయల్ను మీరు యాడ్ చేసినట్లయితే టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి జోడీ అసలు యాక్చువల్లీ ద నెంబర్ 1 స్పిన్ జోడీ ఎట్ ప్రజెంట్ ఇండియాలో. సో ఒకవేళ 2 స్పిన్నర్స్లో ఏ ఒక్క స్పిన్నర్ అయినా కానీ మంచి స్పెల్ కనబస్తే ఐ థింక్ యూనో దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ దెమ్. అండ్ ఈరోజు నేను అనుకుంటాను ఐ థింక్ యూనో అశ్విన్ ఒక మంచి స్పెల్ చూడొచ్చు కూడా, ఎందుకంటే ఫస్ట్ క్వాలిఫైలో కొంచెం తడబడ్డాడు, ఆ తర్వాత ఈ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ అగెన్స్ట్ ఆర్సీబీ, అండ్ ఈజ్ ఎ బిగ్ మ్యాచ్ ప్లేయర్, అండ్ బ్యాట్ తోటి కూడా కొన్ని యూస్ఫుల్ ఇన్నింగ్స్ చూసాం. సో ఐ థింక్ అశ్విన్ రోల్ కూడా చాలా చాలా కీలకంగా ఉండబోతున్నది ఈరోజు రాజేశ్వరి. సో ప్రతి మ్యాచ్లో మనం ఒక అనాలిసిస్ తీసుకుంటే కనుక ఈ మ్యాచ్లో బ్యాటింగ్ సక్సెస్ అని బౌలింగ్ సక్సెస్ అని చెప్తారు, సో ఫీల్డింగ్ విషయం కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో పర్టికులర్గా ఈ పిచ్ సంబంధించి, ఫస్ట్ పిచ్ అంటున్నారు, ఫస్ట్ ప్లే ఫైనల్ ఫైట్కి ఇచ్చారని చెప్తున్నారు న్యూ స్టేడియం. సో దీనికి సంబంధించి పిచ్ పరంగా దేనికి అనుకూలంగా ఉంటుంది, బ్యాటింగా, బౌలింగా, బౌలింగా, ఫీల్డింగ్ సంబంధించి దేనికి అనుకూలంగా ఉంటుంది పిచ్? సి రిపోర్ట్స్ ప్రకారం యూనో ఒక మంచి వికెట్ తయారు చేసినట్టుగానే అయితే మనం విన్నాం చదివాం అసలు యాక్చువల్గా, ఎందుకంటే కోల్కతాలో ఎలానైతే బౌన్స్ ఉండిందో అటువంటి వికెట్ అని కోల్కతాలో మనం చూసాం, చాలా బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూసాం అసలు యాక్చువల్లీ. అక్కడ ఫస్ట్ గుజరాత్ ఆడినప్పుడు 189 90కి దగ్గరలో చేశారు రాజస్థాన్ రాయల్స్, అండ్ ఆ తర్వాత చేజ్ కూడా చేశారు. అంటే 2 మ్యాచెస్లో మీకు స్కోర్ ఎంత ఉండిందంటే దాదాపుగా 800 రన్స్ వరకు స్కోరింగ్ అక్కడ కనబడింది అసలు యాక్చువల్గా కోల్కతా. సో అటువంటి కండిషన్స్ ఈరోజు అహ్మదాబాద్లో ఉన్నట్టుంది, ఎందుకంటే అటువంటి వికెట్ తయారు చేసినట్టుగా మనం చదివాం కనుక విన్నాం కనుక. ఒకవేళ అలా ఉన్నట్లయితే ఐ థింక్ యూనో ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫీస్ట్, రన్ ఫీస్ట్ మనం చూడబోతున్నాం. సో అప్పుడు డెఫినెట్లీ కీలకమైనటువంటి సమయాల్లో ఎవరైతే ఆ బ్రేక్ త్రూ సాధిస్తారో బౌలర్స్, సో ఆ టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో నేను అనుకుంటాను ఒక మంచి స్కోరింగ్ మ్యాచ్ ఈరోజు మనం చూడబోతున్నాం. సో మొత్తానికి ఇరు జట్లు కూడా అన్ని విభాగాల్లో చాలా స్ట్రాంగ్గా అబ్సల్యూట్లీ. పర్టికులర్గా రాజస్థాన్ గురించే పదే పదే అడగాలనిపిస్తుంది, ఎందుకంటే బట్లర్ విషయంకి వస్తే గతంతో చూసుకుంటే టాప్ ఫామ్లో ఉన్నారు, ఇప్పుడే టాప్ ఫామ్లో ఉన్నారు. అండ్ అశ్విన్ అండ్ చాహల్ మీరు చెప్పినట్టుగా స్పిన్నర్స్ చేతిలో ఉంది. సో టార్గెటెడ్గా చెప్పుకుంటే ఈ 4-5 మెంబర్స్ అంటే రాజస్థాన్ రాయల్స్ నుంచి ఎవరు గట్టిగా పోరాడాలి అంటే ఫీల్డింగ్లో మరింత స్ట్రాంగ్గా డెఫినెట్లీ గుజరాత్ టైటన్స్ అని చెప్పాలి, ఎందుకంటే మీకు చహల్, అశ్విన్ వీళ్ళంతా టెర్రిఫిక్ ఫీల్డర్స్ కాదు అసలు యాక్చువల్గా, కానీ రాషిద్ ఖాన్ సూపర్ ఫీల్డర్, మిల్లర్ అండ్ హార్దిక్ పాండ్యా మనందరికీ తెలుసు ఈ కెన్ ఫీల్డ్ ఇన్ ఎనీ పొజిషన్ యాక్చువల్లీ, అండ్ మంచి త్రో ఉంది అతనికి, అండ్ డీప్లో ఫీల్డింగ్ చేయగలుగుతాడు, దగ్గరలో ఫీల్డింగ్ చేయగలుగుతాడు. సో వాళ్ళకు నేను శుభ్మన్ గిల్ ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్, ఈ టోర్నమెంట్లో మంచి క్యాచెస్ తీసుకున్నాడు కూడా, అండ్ మాథ్యూ వేడ్ కూడా చాలా మంచి క్యాచెస్ తీసుకున్నాడు. సో వాళ్ళకు ఫీల్డింగ్లో డెఫినెట్లీ టబాటియా, వీళ్ళందరూ కూడా చాలా యంగ్ టీమ్ ఎక్కువగా కంపేర్ చేసినట్లయితే కొంతమంది నన్ను మంచి ఫీల్డర్స్ ఉన్నారు. సో ఫీల్డింగ్లో డెఫినెట్లీ గుజరాత్ లయన్స్కు కొంచెం స్ట్రాంగ్ అదైతే కనబడుతుంది, బట్ అదర్ డిపార్ట్మెంట్స్లో ఐ థింక్
మేబీ కొంచెం బ్యాటింగ్ స్ట్రెంగ్త్ గుజరాత్కి ఎక్కువగా ఉన్నా కానీ ఐ థింక్ టూ టీమ్స్ బలాబల నాకు అంత పెద్ద తేడా ఏం కనబడ్డా, జస్ట్ ఓన్లీస్ బీస్ అంటాం కదా, సో అదే డిఫరెన్స్ కనబడుతుంది రాజేశ్వరి. ఎస్ రాకేష్ గారు మీరు చెప్పండి, గుజరాత్ టీంకి వచ్చేసరికి ఎవరు సార్ చెప్పినట్టుగా రషీద్ ఖాన్ ఒక్కడే నిలబడతాడా లేకపోతే ఇంకెవరికైనా ఛాన్స్ ఉంటుందా బౌలింగ్ విభాగంలో వికెట్లు తీయడానికి? సో ఐ థింక్ ఎస్ దయాల్ కూడా కొంచెం క్రూషియల్గా మారే అవకాశం ఉంది, ఎందుకంటే లెఫ్ట్ ఆర్మర్ కొద్దిగా డిసెప్టివ్గా ఉన్నాడు, కొంచెం వేరియేషన్స్ కూడా ఉన్నాయి, యంగ్స్టర్ కాబట్టి అప్పుడే టూ మెనీ వేరియేషన్స్ అయితే లేవు. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ గేమ్స్ తప్పించి దానికి ముందు ఐ థింక్ తను మంచి బౌలింగ్ చేసిండు. అండ్ ఇంకా షమి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బికాజ్ ఒక గేమ్లో రాజస్థాన్తో ఆడిన గేమ్లో జాస్ బట్లర్ని అవుట్ చేసిండు, ఇదే సీజన్లో టూ టైమ్స్ ఆడిండు ఇప్పటి వరకు వీళ్ళిద్దరు, టూ టైమ్స్ కూడా గుజరాతే గెలిచింది, ఒకటి క్వాలిఫైయర్ ఒకటి లీగ్లో. అండ్ ఐ థింక్ లీగ్ మ్యాచ్లో అనుకుంటా జాస్ బట్లర్ని అవుట్ చేసిండు. అండ్ ఈ పర్టికులర్ టీమ్ ఫస్ట్ 6 ఓవర్స్ ఆఫ్ ద పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళే ఎక్కువ వికెట్స్ తీసిండు వేరే ఏ టీమ్తో కంపేర్ చేసినా కూడా, బికాస్ కొన్ని గేమ్స్లో మనం లాకీ ఫర్గ్యూసన్ని చూసినాం. సో ఐ థింక్ షమి దయాల్ వీళ్ళు కూడా క్రూషియల్ అవుతారు బౌలింగ్ డిపార్ట్మెంట్లో మనకు రషీద్ ఖాన్తో కంపేర్ చేస్తే, ఐ మీన్ రషీద్ ఖాన్తో పాటు. ఓకే, సో మిగతా వాళ్ళకి పెద్దగా టార్గెట్స్ ఏమి లేవంటారా? జోసెఫ్ కానీ దయాల్ కానీ వీరెవరికి పెద్దగా టార్గెట్స్ లేవంటారా? నార్మల్ బౌలింగ్తోనే వెళ్ళే అవకాశం ఉంటుందా? అదే డెఫినెట్గా యశ్ దయాల్ చాలా క్రూషియల్ అవుతాడు రాజస్థాన్ విషయంలో వికెట్స్ తీసే విషయంలో, బికాజ్ ఒకసారి అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్గా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో, బికాస్ ఖలీల్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మర్ కాబట్టి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో జాస్ బట్లర్ అవుట్ అయ్యాడు, సో ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుంది బికాజ్ యశ్ దయాల్ కూడా లెఫ్ట్ ఆర్మర్ కాబట్టి. ఎందుకంటే గుజరాత్ డెఫినెట్గా జాస్ బట్లర్ని ఇనీషియల్గా ఫస్ట్ 6 ఓవర్స్ ఆఫ్ ద పవర్ ప్లేలో అవుట్ చేయడానికి అన్ని రకాలుగా అన్ని స్ట్రాటజీస్ అందరిని యూజ్ చేసేంత ఛాన్స్ ఉంది. సో మనం రషీద్ ఖాన్ని కూడా చూడొచ్చు పవర్ ప్లేలో. సో రషీద్ ఖాన్, యశ్ దయాల్, మొహమ్మద్ షమి వీళ్ళు ముగ్గురు ఫాస్ట్ బౌలింగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో రాజస్థాన్ని కట్టడ్ చేయడానికి చాలా క్రూషియల్ అవుతారు, బికాజ్ మేబీ మనం హార్దిక్ పాండే నుండి 1 or 2 ఓవర్స్ చూడొచ్చు, మిగతా ఎవరు ఎంత బౌలింగ్ చేసినా కూడా ఐ థింక్ వీళ్ళు ముగ్గురు చాలా క్రూషియల్ అవుతారు రాజస్థాన్ని కట్టడ్ చేయడంలో. ఓకే, సో ఇరు జట్లు కూడా ఇటు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని రంగాల్లో కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి, స్ట్రాంగ్గానే బరిలోకి దిగుతున్నాయి. సుధీర్ గారు మీరు ఫైనల్గా చెప్పండి, సో గుజరాత్ టైటన్స్ అంటే ఈ సీజన్లో చూసుకుంటే కనుక హ్యాట్రిక్ సిక్సర్స్ ఉన్నాయి, వికెట్స్ ఉన్నాయి చాలా బ్యాక్గ్రౌండ్. సో రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే బట్లర్ గేమ్ తప్పిస్తే, మీరు అన్నట్టుగా చాహల్ వికెట్స్ తప్పిస్తే పెద్దగా చెప్పుకునే ఇవేం లేవు, సో వీరు మాత్రమే టార్గెటెడ్గా దిగుతారా? ఈరోజు ఏమైనా అద్భుతాలు జరగబోతున్నాయా ఫైనల్ మ్యాచ్లో? యా, ఒక మంచి క్వశ్చన్, ఎందుకంటే ఒక ఫైనల్ ఆఫ్ కోర్స్ అట్మాస్ఫియర్ డిఫరెంట్గా ఉంటుంది, అండ్ సంజు సామ్సన్ రోల్ మరింత డిఫరెంట్గా ఉండాలి. ఒకవేళ జైస్వాల్ బట్లర్ ఒక మంచి స్కోర్ ఏర్పరచకపోయినట్లయితే టాప్ ఆర్డర్ అంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో, ఐ థింక్ సంజు సామ్సన్ ఆ రెస్పాన్సిబిలిటీని మరింత ఫీల్ కావాలి, ఎందుకంటే అతడు జస్ట్ 30s 40s కొడితే సరిపోదు, ఎందుకంటే అలా కొట్టినప్పుడల్లా మనం చూస్తున్నాం వాళ్ళు బిగ్ టార్గెట్ చేయలేకపోయారు, బట్ ఈ హ్యాస్ దట్ ఎబిలిటీ, దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాడు. అండ్ ఈరోజు డెఫినెట్లీ అతనికి కూడా యాజ్ ఎ క్యాప్టెన్గా ఐటీ ఐపీఎల్ టైటిల్ సాధించే ఛాన్స్ ఉంది కనుక ఒక డిఫరెంట్ సామ్సన్ కూడా మనం చూడొచ్చు ఈరోజు రాజేశ్వరి. సో మొత్తానికి హిట్టర్స్ టాప్ ఆర్డర్ అన్నింట్లో కూడా రాజస్థాన్ పర్ఫెక్ట్గా ఉంది. సో స్కోర్ అంటే యాజ్ ఎ అనలిస్ట్ మీరు ఎంత చెప్తారు రాజస్థాన్ నుంచి? ఎస్టిమేటెడ్ స్కోర్ అంటే బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయని చెప్పి అంటున్నారు కనుక ఐ థింక్ యూనో 160-170 ప్లస్ స్కోర్ చూడొచ్చు కూడా మనం ఈరోజు, ఒక మంచి స్కోర్ చూడబోతున్నాం. ఓకే, సో టాస్ సెంటిమెంట్ ఏమైనా తినేసే అవకాశం ఉంటుందా? టాస్ సెంటిమెంట్స్ యా డెఫినెట్లీ, యూనో కండిషన్స్ కొంచెం ఏదైనా విండి కండిషన్స్ ఉన్నప్పుడు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకొని కప్పుల్ ఆఫ్ ఎర్లీ వికెట్స్ కొరకు స్టార్ట్ చేస్తూ అంటే ట్రై చేస్తుంటారు, అది చూసాం కూడా ఫస్ట్ టైం గుజరాత్ అండ్ రాజస్థాన్ ఆడినప్పుడు కూడా అదే జరిగింది కూడా అసలు యాక్చువల్గా. సో కొంచెం మూమెంట్ చూసాం ముఖ్యంగా కోల్కతాలో, ఆఫ్కోర్స్ దట్ వాజ్ అ డిఫరెంట్ వెదర్, ఎందుకంటే అప్పుడు ఆ పర్టికులర్ డే వాన కూడా పడింది. సో ఇప్పుడు వెదర్ క్లియర్గా ఉంది, చాలా ఎండ ఎక్కువగా ఉంది అహ్మదాబాద్లో, సో ఎటువంటి డ్యూ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు, అండ్ ఎటువంటి ముఖ్యంగా మాయిశ్చర్ హ్యూమిడిటీ లేకపోవడంతో ఐ థింక్ యూనో మంచి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్సే ఉండొచ్చు అని నేను అనుకుంటాను రాజేశ్వరి. రైట్, రాకేష్ గారు మీరు ఫైనల్గా చెప్పండి, ఇప్పటి వరకు కూడా విన్నర్గా గుజరాత్ నిలబడకపోయినా కూడా విన్నర్గా ఈ ఫైనల్లో ప్రూవ్ చేసుకోవాలని ఒక తాపత్రయం అయితే గుజరాత్ టైటన్స్లో క్లియర్గా కనిపిస్తోంది, అటు రాజస్థాన్ కూడా అదే రెండోసారి కప్పు కొట్టాలనే ఒక కసితో రాజస్థాన్ ఉంది. ఏ చూసుకున్నా ఓవరాల్గా ఈ సీజన్లో కానివ్వండి, గత చూసుకున్నా కూడా ఎక్కడో ఒక మెట్టు తక్కువగా రాజస్థాన్ రాయల్సే ఉంది. సో బెట్టింగ్ రాయల్ విషయానికి వస్తే కూడా ఎక్కువగా గుజరాత్ టైటన్స్ వైపే ఎక్కువగా ఉన్నారు, అంటే మనం ఈ మాట చెప్పుకోకూడదు కానీ వారి వైపు ఎక్కువగా ఉన్నారు. సో ఏమైనా ఎస్టిమేషన్స్ ఏమైనా రివర్స్ అయ్యే అవకాశం ఉందా
మీరు చెప్పండి ఎంతవరకు స్కోర్ చేసే అవకాశం ఉంది ఇరు జట్లు కూడా? సో డెఫినెట్గా ఎస్, మీరు అన్నట్లు గుజరాత్ అన్ని రకాలుగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ ఒకే ఒక్క అంశం రాజస్థాన్ వైపు ఉంది, ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంది. శాంసన్, బట్లర్, చహల్, అశ్విన్, ట్రెంట్ బోల్ట్ వీళ్ళంతా ఎక్స్పీరియన్స్ ప్లేయర్. సో ఆ బిగ్ మ్యాచ్లో నర్వ్స్ని హోల్డ్ చేసుకొని సిచ్యువేషన్కి తగ్గట్టు బ్యాటింగ్ అవ్వచ్చు, బౌలింగ్ అవ్వచ్చు, టాక్టిక్స్ తీసుకునేందుకు ఒక పెద్ద ఒక అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉంది. వెరాజ్ గుజరాత్ విషయానికి వస్తే వాళ్ళలో కూడా సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు, సాహా కావచ్చు, హార్దిక్ కావచ్చు, షమి కావచ్చు, బట్ మిగతా అంతా రషీద్ ఖాన్ ఒకడు. వీళ్ళ ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేస్తే రాజస్థాన్కి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. ఇప్పటి వరకు లక్ కూడా గుజరాత్కి ఫేవర్ అయింది, బట్ బిగ్ మ్యాచ్లో లక్తో పాటు ఆ నర్వ్స్ని హోల్డ్ చేసే ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వైపు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఐ థింక్ ఈరోజు డెఫినెట్గా గుజరాతే, రాజస్థానే విక్టరీ సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ సెకండ్ టైం కప్ విన్ అవ్వచ్చు. ఇంకా స్కోర్స్ విషయానికి వస్తే జనరల్గా మనం 180s 200s ఎక్స్పెక్ట్ చేస్తుంటాం T20 ఫార్మాట్లో, బట్ ఇది క్రూషియల్ మ్యాచ్, ఫైనల్ గేమ్ కాబట్టి ఇందాక సుధీర్ గారు అన్నట్టు 160-180, 160-170 స్కోర్ చేసినా కూడా అది డెఫినెట్గా సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. లాస్ట్ గేమ్లో బట్లర్ అండ్ జైస్వాల్ క్విక్ స్టార్ట్ ఎట్లా అయితే ఇచ్చారో అట్లాంటి స్టార్ట్ వస్తే తప్పించి టార్గెట్ని అంత ఈజీగా చేసేందుకు అవకాశం ఉండదు ఏ టీంకైనా. సో ఐ థింక్ 160-170 మంచి స్కోర్ అవుతుంది డిఫెండ్ చేయడానికి. రైట్ రైట్, థ్యాంక్ యూ రాకేష్ దేవ గారు అండ్ సుధీర్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిస్కషన్. ఓకే, మొత్తానికి ఐపీఎల్ 15 సీజన్లో విజేత ఎవరు అనేదానికి మాత్రం మరి కొద్ది గంటల్లో తెరపడబోతోంది. ఇటు క్రికెట్ అభిమానులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కప్పుతో గుజరాత్ బోనీ కొడుతుందా, లేకపోతే రెండోసారి రాజస్థాన్ విక్టరీ సాధిస్తుందా, మోదీ స్టేడియంలో పాగా వేసేది ఎవరు అనే విషయానికి సంబంధించి అనేక రకాల విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అందరూ కూడా చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. సో రేపు మనం విన్నర్ ఎవరన్నది ఈరోజు తెలిసినప్పటికీ కూడా రేపు ఈ సక్సెస్ టేస్ట్ అనేది ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని కూడా చూస్తారు. సో మరి కొద్ది గంటల్లో ఐపీఎల్ క్రికెట్ అభిమానులు పడుతున్న ఫీవర్కి అయితే ఒక ఫుల్ స్టాప్ పడబోతోంది. ఫైనల్ ఫైట్లో ఎవరి బలాలు ఎలా ఉంటాయి, ఎవరు విన్నర్గా నిలబడతారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.